బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారమ్మా? ఇంకేమన్నా జ్వరము అలా వస్తే ముందులో ఎట్లా ఇంకేమన్నా తలనొప్పి జ్వరము అలా వచ్చింది అనుకోండి, మందులు ఎక్కడ వాడతారు? ఇక్కడ ఇస్తారా మందులు? ఏమన్నా హాస్పిటల్కి వెళ్తారా? ఇస్తారా? భోజనం అదంతా బాగానే ఉందా? చక్క మీ అందరూ మీ వయసు వాళ్ళే కదా, చక్క సరదాగా ఉంటుంది మీకు ఈ వయసులో. రెండేళ్ళే అయిందా అయితే వచ్చి? మీ పెట్టేది మరి కలర్ఫుల్గా ఉంది, దుప్పటే సూపర్గా ఉంది మా అమ్మ. జాగ్రత్తగా ఉండండి. పొద్దున్న ఎన్నింటికి లభిస్తారు? ఐదింటికి లభిస్తారు. ఏం చేస్తారు ఐదింటికి లేచి? మనం ఉండేది మన ఇల్లు లాంటిదే, చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసుకుంటారా? స్నానం అది చేసేసినాక చేసుకుంటారా? పొద్దున్న లేవగానే మెడిటేషన్ లాంటివి కూడా చేసుకోవచ్చు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా వస్తే యోగా అట్లా చేసుకున్నారు అనుకో, సాయంత్రం పొట్లేమో కూడా నడవచ్చు, వాకింగ్ అట్లా చేసుకున్నారు అనుకో, మీ ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలైతే లేరు, మీ భర్తమ్మ లేరు. శకుంతల ఎన్నాళ్ళైంది వచ్చి? మూడేళ్ళైంది. వెరీ గుడ్, బాగానే ఉంది. అలవాటు అయిపోయింది ఇక్కడ అంతా. అదే శుభ్రంగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రంగా తినాలి. మంచు కొండల మీద ఉన్నదని నీరు తాగుతాం, అన్నం తినలేము. తినలేరా? డ్రింక్స్ తాగుతారా ఎక్కువ? డ్రింక్స్ తాగుతారా? కూల్ డ్రింక్స్ తాగుతారా? ఎక్కువ తాగకూడదమ్మా. అయ్యే నాకు అలవాటు. మంచుకొండ అంటే ఏమంటున్నాం, మంచుకొండ మొత్తం డిజైన్ అంటే ఇదంతా సీక్రెట్ ఒడికిపోతుందని. ఏమి తాగదు కానీ అలా ఊహించుకుంటే ఎండకి ఉనికి కడుకోరు, కట్టుకోనా కట్టుకోలా. ఈ చలికి ఆ ఎండకి సరిపోయింది నాకు. ఇప్పుడు చలి వేస్తుందా మీకు? చలి ఇట్లా ఏం కాలం? వేడికి ఎండాకాలం. ఎండాకాలమే కదా, ఇక వర్షాకాలం. దిగం వర్షాకాలం వచ్చినాక దిగం. ఎక్కడి నుంచి దిగరు? మంచుకొండ నుంచి దిగం. మంచుకొండలో ఉంటారు మీరు? ఓ, ఎంతమంది అమ్మ పిల్లలు? ఒక్కడేనండి. ఒక్కడే కొడుకు? ఆనాడు చేరు కూడా ఒక్కడే. అదే పరలోకి పోయినాకనే అందరు దూరం అయ్యారు. ఎట్లా వచ్చారు మీరు ఇక్కడికి? తీసుకొచ్చారు సుకునమ్మ గారు. తీసుకొచ్చారా? ముగ్గురు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ దింపి పైకి వెళ్ళండి అని పైకి వచ్చే ఈ మనతో ఒప్పగించింది అంతే. చక్కగా ఉంది కదా మీకు రోడ్డు మీద కన్నా ఇక్కడ బాగుంది కదా? బాగుంది కానీ రోడ్డు మీద అంటే అందరు తెచ్చిచ్చేవారు. ఇక్కడ ఏం తెచ్చిస్తారు? అన్నం పెట్టి తీసుకొచ్చి ఇస్తారు, డబ్బులు కూడా 20-30. ఏమని తినమ్మా ఏమని తినమ్మా, మన పరిస్థితి అక్కడ తెలుసు కదా ఎట్లా బతికింది అని అట్లా. కాదమ్మా, అక్కడ రోడ్డు మీద ఇచ్చే కన్నా ఇక్కడ నువ్వు నీ అంతా నువ్వు సొంతంగా తినొచ్చు కదా. ఇక్కడ తింటున్నావు, వాళ్ళు ఇల్లు ఇవ్వటం ఎందుకు నీకు? ఇక్కడ అమ్మగారు ఈవిడే ఇస్తారు కదా నీకు. అంటే 30 సంవత్సరాల నుంచి మరి వాళ్ళు ఇచ్చినే కదా. అదేలే ఇప్పుడు తీసుకొచ్చారు. అక్కడ ఎవరో పగ శత్రువు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ వేశారు. నీకు ఇక్కడ నచ్చలేదు అయితే మీకు? అంటే ఇంకా చిల్లరకే ఏదైనా కొనుక్కుంటానికి. కూల్ డ్రింక్స్ కావాలా మీకు? అయితే రేపు చెప్పేస్తారులే, కూల్ డ్రింక్ బాటిల్ చెప్పేస్తారు, రేపు తాగుదాం. లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉంటే నేను చెప్పేస్తాను, తాగుదాం సరేనా?
ఆకాశము గుడ్డనైన దాని ఆకాశానికి ఏమీ కాదు ఆకాశానికి దెబ్బ తిరదు ఏ దెబ్బ రాదు వెరీ గుడ్ వెరీ గుడ్ చక్కగా చూసుకుంటారు సరదాగా కబుర్లు చెప్పుకోండి అందరూ సీరియల్స్ అయి చూస్తారా ఇప్పుడు అందరూ చూస్తారు కదా ఎక్కువ పార్క్ సినిమా వెరీ గుడ్ వెరీ గుడ్ సీరియల్స్ కన్నా అయ్యే బెటర్ సినిమాలు పార్క్ సినిమాలు ఎన్టీఆర్ సినిమాలు అలాంటివి చూడండి అదే కొత్తగా శ్రద్ధం కాదు చూసినా అక్కడే నాగేశ్వరరావు మీ కాలం వాళ్ళే కదా వీళ్ళందరూ ఎన్టీ రామారావు నాగేశ్వరరావు మీ కాలం వాళ్ళు పాట పాడుతున్నారు మాట్లాడుచి పేరేంటి మీరు నీ పేరేంటి మీరు మంచి పాటలు పాడతారంటగా ఒక పాట పాడతారా ఒక చిన్న పాట పాడు అమ్మవారి పాట
నెలలకు పోతే అందుకని చల్లబడ్డ కారు ఉన్నారు మానవ శరీరం 40 డల్స్ వరకు భరించగలదు అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డల్స్ అందుకే నవ మాసాలు మోసి నిన్ను కన్నాను రాని తల్లులు ఏడుస్తున్నారు ఆరోగ్యం బాగుందా వెరీ గుడ్ అందరూ కలిసిమెలిసి చక్కగా ఉండండి అమ్మా పేరండి నా పేరు చందర్లీల అమ్మా చందర్లీల ఇందాక వాకింగ్ చేసేది మీరే కదా చక్కగా చేయండి హెల్త్కి మంచిది కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా బీపీ షుగర్ అలా షుగర్ లేదమ్మా బీపీ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా జాగ్రత్త పేరు విజయనా బాగుందా ఇక్కడంతా మీ అమ్మేనా ఓకే ఓకే ఎన్నాళ్ళైంది వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చారమ్మ ఇక్కడికి అంత బాగానే ఉందిగా ఆవిడికి ఎవరు తీసుకొచ్చారమ్మ నిన్ను పేరు నీ నానిగారు అబ్బాయా అక్కడ మీరు ఏమన్నా తెలుసా వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు ఆయన తీసుకొచ్చి ఇక్కడ మిమ్మల్ని పెట్టారు అంతా బానే ఉందిగా
బాధపడ మాకండి మంచి ప్లేస్ కే వచ్చారు చక్కగా ఇక్కడ అంతా బాగానే ఉంటుంది అమ్మ బాగానే చూసుకుంటారు చక్కగా శుభ్రంగా తినండి చక్కగా కౌరులు చెప్పుకోండి సరేనమ్మ తీసుకొచ్చి తింటారు ఇక్కడ నిన్ను ఇక్కడ సుఖనమ్మ గారు సిద్ధార్థ గారు అందరూ ముగ్గురు తీసుకొచ్చారు పోలీసులు కూడా తీసుకొచ్చారా పోలీసులు వచ్చారా నొన్న పిఎస్ అండ ఆయన వచ్చి మన చూసి వెళ్ళిపోయాడు మంచిగా ఉందామంటే మంచిగా ఉందన్న సిఐ గారు వచ్చి చూసి వెళ్ళారా హనీష్ బాబు హనీష్ బాబు సిఐ గారు సిఐ గారు వచ్చారా వెరీ గుడ్ పెద్ద ఆఫీసరే వచ్చారు నిన్ను చూడటానికి బాగానే ఉంది అమ్మంతా వెరీ గుడ్ ఉండండి చక్కగా ఉండండి అందరం ఈ వయసు వాళ్ళే కదా ఇది ఆశ్రమం కాదు ఇల్లు అనుకోండి మన ఇల్లు సొంత ఇల్లు అనుకోండి మీరు మనం అందరం కుటుంబం నాకు ఆడు లేరు ఇల్లు లేరు అనుకోవద్దు మీరు కొడుకు లేడు కోడలు లేదు కూతురు లేదు అనుకోవద్దు మనం అందరం ఒక కుటుంబమే ఇదంతా మన ఇల్లు అట్లా అనుకోండి ఏమ్మా మీరు మీ పేరమ్మా మీరమ్మా భారతి ఇక్కడేనమ్మా విజయవాడేనా కృష్ణలాంటిస్తామ్మా బాగానే ఉందిగా అంతా ఆరోగ్యం బాగుందా షుగర్ ఉందా టాబ్లెట్స్ వాడుతున్నారా టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడాలమ్మా స్వీట్స్ అయితే తినకూడదు షుగర్ ఉన్నప్పుడు కొంచెం లైట్ గా వాకింగ్ చేయండి సాయంత్రం పూట షుగర్ ఉన్నప్పుడు వాకింగ్ చేస్తే కంట్రోల్ లో ఉంటుంది ఒకసారి గెలిచి చూడు నీకే తెలుస్తుంది అదా నాకు తెలుసులే ఎలా నువ్వు ఎప్పుడైనా గెలిచావా నిన్ను కన్నానే అప్పుడు నరకం అనుకో నువ్వు పుట్టేదాకా ప్రాణం పోతున్నట్టుంది కానీ నిన్ను చూడగానే నొప్పంతా పోయింది అందుకంటే సినిమా పేరేంటి సుందరకాండ వెరీ గుడ్ టీవీ చూస్తా బానే పేరు దుర్గా వెరీ గుడ్ చూడు చూడు అయిపోతుంది మీ అమ్మాయి పేరమ్మా చమలై ఆరోగ్యం బాగుందా షుగర్ బీపీ ఎలా ఏమి ఉన్నాయా వెరీ గుడ్ కన్న తల్లి లేకపోయినా రోడ్డు మీద ఎవరినైనా అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా దిక్కులు వదిలేలా పిలిచినా బదులు రాదు ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికి మాత్రమే సొంతం.
బీపీ ఉందా? టాబ్లెట్స్ వాడుతున్నారా? లేవా? ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ టాబ్లెట్స్ బీపీకి వేసుకోవాలి కంపల్సరీగా, రోజు వేసుకోవాలి టాబ్లెట్స్. నేను చెప్తాను ఆవిడకి. ఏమంట మీ పేరు ఏమన్నారు? రామయ్య. రేపటి నుంచి వేసుకోండి, టిఫిన్ తిన్నా వేసుకోవాలి పొద్దున పొట్టు. Thank you.